తెలుగుదేశం ప్రభుత్వం స్వచ్ఛమైన పాలన అందించి ప్రజల యొక్క మన్నలను పొందుకోవడం చూడక చూడలేక ఓర్వలేక ఒకవైపు కేసీఆర్ తెలంగాణలోని ఏ కార్యక్రమం చేపట్టినా కానీ దివాల కోరిక తనం కనిపిస్తుంది అక్కడ ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు మన అనాలసిస్ కూడా చూస్తే కానీ ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మరథం పడుతున్నారన్నమాట దీన్ని ఓర్వలేక ఓటుకు నోటు అని చెప్పేసి ఏదో రకంగాన మరి ఏ రకంగా చేశారో రేవంత్ రెడ్డి గారిని ఇరికించారు ఆ ఇరికించిన చాలదని చెప్పేసి పక్కన ఇక్కడేమో జగన్తో చట్టపట్టాలు వేసుకొని సాక్షి పేపర్ ఒకటి ఉందని చెప్పేసి విరవీగుతూ లేనిపోని రాతలన్నీ కూడా రాసి మొదటి పేజీలో చేసి ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో ఒక హత్య చేశాడని చెప్పేసి నిరూపణ ఏ రకంగా చేస్తారు అసలు అనేది మా ముందు ప్రశ్న అన్నమాట అంటే పేపర్లోనేమో హత్య చేయకంటేనే హత్య చేశాడని రాయడం హత్యకి ఎలాగ చేశారని చెప్పేసి కూడా వీళ్ళే వివరం చెప్పాడు దాని మరి ఏసీబీ ఎందుకు ఉంది మేము ఒకటే అంటాం ఏంటంటే స్వచ్ఛగా ఏసీబీని ఏసీబీ పని చేయనివ్వండి అంతేగాని లేనిపోని అవాకులు చవాకులు మాత్రం కేసీఆర్ కానీ జగన్ కానీ వాళ్ళు పత్రికలు కానీ మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పేసి ఈరోజు మేము వాళ్ళ హెచ్చరిక పాటు చేస్తున్నాం.